జబ్బుల పనిపట్టి ఆరోగ్యాన్ని కాపాడే అమృతతుల్యమైన ఔషధాలను అనవసరంగా అనుచితంగా వాడితే అవి మన పాలిటే విషంలా పరిణమిస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ముఖ్యంగా కడుపు మంటను చల్లార్చి ప్రాణానికి హాయినిచ్చే ప్రోటాన్ పంప్ ఇన్హాబిటర్స్ యాంటాసిడ్ మాత్రల వాడకంలో ఈ జాగ్రత్త మరీ అవసరమని చెబుతున్నారు. నిజానికి యాంటాసిడ్ మాత్రలు ఎంత మంచివైనా వీటికి ఒక పరిమితి ఉంది. అవసరం లేకపోయినా అదే పనిగా దీర్ఘకాలం వాడితే మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని ఇప్పటికే అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో యాంటాసిడ్ మాత్రల్ని అతిగా వాడటం వల్ల తలెత్తే అనర్థాలు ఎలా ఉంటాయో, వీటి వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో బాధల్ని తగ్గించే యాంటాసిడ్ మాత్రల్ని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని, మార్నింగ్ గ్యాస్ పిల్స్ అని కూడా పిలుస్తారు. జీర్ణాశయంలో ఆమ్లం స్థాయులను తగ్గించే ఇవి ఛాతీలో మంట, అల్సర్ల చికిత్సలో విప్లవాత్మక మార్పుని తీసుకొచ్చాయి. అయితే పొట్టలో తలెత్తే ప్రతి చిన్న సమస్యకు యాంటాసిడ్లను వాడటం, డాక్టర్ సలహా లేకుండా సొంతంగానే ఈ మందుల్ని వాడటం వల్ల లేనిపోని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. చాలా కాలం పాటు ఈ మాత్రల్ని వాడటం వల్ల విరేచనాల ముప్పు పొంచి ఉంటుంది. ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవారికి, వృద్ధులకు, ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న వారికి, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ వాడేవారికి యాంటాసిడ్ మందుల మూలంగా విరేచనాలు పట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మందుల మూలంగా చిన్న పేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో పేగుల్లో ఇన్ఫెక్షన్లు తలెత్తొచ్చు. ఫలితంగా విరేచనాలతో పాటు వికారం, వాంతి, ఆకలి వేయకపోవటం వంటి సమస్యలు మొదలవ్వచ్చు. ఏళ్ల కొద్దీ యాంటాసిడ్లను వాడుతున్నప్పుడు ఎముకలు గుల్లబారడం, విటమిన్ల లోపాలు, నిమోనియా వంటివి కనిపిస్తుంటాయి. గుండె జబ్బు, పక్షవాతం, క్యాన్సర్ల చికిత్సలకు వాడే మందుల ప్రభావాన్ని యాంటాసిడ్లు గణనీయంగా ప్రభావితం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. అందువల్ల ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్ మందులు ఎవరికి, ఎందుకు, ఎంతకాలం అవసరం అనేది తెలుసుకుని ఉండటం మంచిది. ఛాతీలో మంటతో బాధపడుతున్నప్పుడు 2 వారాల పాటు యాంటాసిడ్లను వాడుకుంటే సరిపోతుంది. అవసరమైతే 15 రోజుల చొప్పున ఏడాదికి మరో 2 సార్లు వేసుకోవచ్చు. అల్సర్లు గలవారికైతే నెల నుంచి 2 నెలల పాటు యాంటాసిడ్లను వాడుకోవాల్సి ఉంటుంది. పొట్టలో హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు 2 నుంచి 4 వారాల పాటు యాంటాసిడ్ మాత్రల్ని వాడుకుంటే సరిపోతుంది. కొందరికి గ్యాస్ ట్రబుల్, అజీర్తి, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు వేధిస్తున్నా గ్యాస్ట్రోస్కోపీ పరీక్షలో ఎలాంటి మార్పులు కనిపించవు. ఇలాంటి వారికి 2 వారాల పాటు యాంటాసిడ్లను ఇవ్వచ్చు. అయితే కొన్ని రకాల సమస్యలకు యాంటాసిడ్ మాత్రల్ని నెలల తరబడి వాడాల్సి ఉంటుంది. పొట్టలో ఇన్ఫెక్షన్లు ఎంతకీ తగ్గకుండా మొండిగా మారినప్పుడు యాంటాసిడ్ మాత్రల్ని డాక్టర్ల పర్యవేక్షణలో ఎక్కువ కాలం వాడాల్సి ఉంటుంది. ఇక యాంటాసిడ్ మందుల్ని ఉన్నట్టుండి మానేయడం కూడా అంత మంచిది కాదు. సగం మోతాదు నుంచి మొదలుపెట్టి క్రమంగా తగ్గించుకుంటూ రావాలి.